फ्रेंड्स इक्कड़ चूसिनट्लयिते मनकु लोयर डिविजन क्लर्क उद्योगालु ग्रूप सी लेवल पोस्ट्लु अंडि 30 इयर्स वरकु कूडा अप्लिकेशन पेट्टुकुने अवकाशं उंदि 18 अनेदि मिनिमम वयस अर्हत मैक्सिमम 30 एळ्ळु जनरल कैटगरीकि ओके सो इक दीनिकि अर्हत एंटि अंटे इक्कड मनकु चाला क्लियर गा इच्चारु ए बैचलर्स डिग्री फ्रम एनी रिकग्नाइज्ड यूनिवर्सिटी सो एदैना ओक डिग्री उंडालि मी दग्गर ओके डिग्री ఉంటే చాలు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు టైపింగ్ అనేది 35 పదాలు మీరు అయితే టైపింగ్ చేయగలగనమాట ఇంగ్లీష్లో కంప్యూటర్లో ఇక్కడ కూడా సర్టిఫికెట్లు అవసరం జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుంది సో కంప్యూటర్లో మంచి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారండి ఇక మనకి ఇక్కడ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి पे लेवल 4 ప్రకారంగా అంటే 25500 రూపాయలు బేసిక్ పే ఉంటుంది 40000 వరకు జీతం వస్తుంది 18 to 32 ఇయర్స్ వరకు కూడా వయసు అర్హత ఇచ్చారు సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయినట్లయితే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఈ యొక్క ల్యాబొరేటరీ అసిస్టెంట్ కు కూడా మంచి సాలరీ ఈ లోయర్ డివిజన్ క్లర్క్ కి 30000 రూపాయలు సాలరీ వస్తుంది అంటే పే లెవెల్ 2 కాబట్టి ఓకేనా సో మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే సో మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు నుంచి తే రావడం జరిగిందండి ఇది కూడా केंद्र प्रभुत्व यूनिवर्सिटी अंडी आ राष्ट्रम संबंधी तमिल रावाल्सिन अवसरमे अंतकन्ना लेदन्नमाट चला मंदि एमंटारंटे तमिळ्नाडुलो उद्योगं कदा तमिल राकपोते एट्ला अनि चेप्पि सो तमिळ्नाडुलोने पोस्ट कानी इंग्लीश उंदि इंग्लीशुलो मनं कन्वे चेसुकोवच्चु सो कबट्टि नो प्राब्लम अंडी अक्कडिकि वेळ्ळि जाब चेसुकुन्न तर्वात ओकटि रेंडु मूडु नेलल्लो मीरु आ भाष पैन पट्टु संपादिंचोच्चु मन तेलुगोल्लु सो चाला पवर्फुल अंडी ए भाष अयिना चिटिकलो नेर्चुकोगलरु अन्नमाट कानी मिगता वाळ्ळकंत सीन लेदु सो आ तेलुगोलकु उन्न पवर् सो కాబట్టి మీరు మాత్రం అసలు డిస్కరేజ్ అవ్వద్దండి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అన్నమాట సో ఇక్కడ లోయర్ డివిజన్ కరెక్ పోస్టులు రెండు అయితే ఉన్నాయి ఓబీసీకి ఒకటి ఎస్టీకి ఒకటి ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఒక్కటైతే ఉంది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఏ మూల ఏ నోటిఫికేషన్ ఉన్నా సో ఎక్స్పీరియన్స్ లేకుండా సో ఇంటర్ 10th డిగ్రీ ఇలాంటి అర్హతలతో ఉంటే మాత్రం నేనైతే వదిలిపెట్టానండి సో మీరు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో జాబ్స్ కోసం सो मीरु कूडा खच्चितंगा मन चानल्नी मिस् अव्वद्दु एंदुकंटे मन चानल रेग्युलर गा जेन्युइन गा मीकु जाब अपडेट्स तेलियजेयडं जरुगुतुंदि मीरु प्रिपरेशन अवुतू उंडंडि मी पनिलो मीरु उंडंडि सो ना पनि अयिते नेनु चेस्तानु सो मीकु ई जाब्स नि कूडा वेतिक्कि मी दग्गरिकि तीसुकोस्तू उंटानु मीरु अप्लै चेसुकुंटू उंडंडि चाला मंचि अवकाशालु इवन्नी कूडा इक ई उद्योगालकु मनमु आन्लैन् लो अप्लै चेयालंडि नवंबर 18 तारीख लोपल अंटे इदि आन्लैन् लो अप्लै चेयालि अलागे आफ्लैन् लो कूडा पंपिंचवाल्सि उंटुंदि अंटे इदि आन्लैन् लो अप्लै चेयडानिकि नवंबर 18 चिवरि तारीखु ఆఫ్లైన్ లోకి అయితే డేట్ వేరే ఉందన్నమాట సో కాబట్టి రెండు విధాలుగా అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి మర్చిపోవద్దు ఓకే చూడండి మనము ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత మనకు నవంబర్ 25 తారీఖు లోపల ఆఫ్లైన్ లో కూడా మనం అప్లికేషన్ ఫామ్ దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మనం ఈ అడ్రస్ కి అయితే పంపించాలి ద జాయింట్ రిజిస్టర్ రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు నీలకుడి తిరువరూర్ 610005 తమిళనాడు అనే అడ్రస్ కి అయితే మీరు పంపించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చాలా క్లియర్ గా అయితే రాయవలసి ఉంటుంది అన్నమాట సో ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకొని తప్పకుండా మీరు ఇక ఈ ఉద్యోగాలకు ఫీజ్ అనేది 750 రూపాయలు ఉందండి సో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదన్నమాట ఓకేనా సో మనము ఆన్లైన్ లో అప్లై చేయాలి అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్ లో కూడా పంపించవలసి ఉంటుంది మర్చిపోవద్దు ఇక మనకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట సో 100 మార్కులకు అయితే ఉంటుంది సో పేపర్ 1 అనేసి 100 మార్కులకు ఉంటుంది పేపర్ 2 ఏంటంటే డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అండి అంటే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క తమిళనాడులోనే ఎగ్జామినేషన్స్ అన్ని కూడా జరుగుతాయి అక్కడికి మీరు రాయాలి పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ ఉన్న ముఖ్యమైన వివరాలన్నీ కూడా మీకు లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అయితే అప్లై చేసుకోండి మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం మరి ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే